హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ పండగ పనులు కొంచెం బిజీగా ఉన్నాను అన్నమాట, అందుకోసం అని చెప్పేసి వ్లాగ్స్ పెడుతున్నా కానీ టైంకి పెట్టలేకపోతున్నాను. ఈరోజు వచ్చేసి చాలా పనులు ఉన్నాయి, అంటే క్లీనింగ్ పెట్టుకున్నామండి, డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ ఇంతకుముందు క్లీనింగ్ అయితే చేశాను, ఇల్లు కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేశాను. అండ్ సో చాలా చాలా రోజులే పట్టింది, ఒక 1 వీక్ పట్టింది క్లీనింగ్కి. అందుకని ఈరోజు అంత ఎక్కువ టైం పట్టదు, 1 డేలో కంప్లీట్ చేసేస్తాం. అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది కాబట్టి దాంతో నీట్గా క్లీనింగ్ అయితే చేద్దామని చెప్పేసి హరిగారిని కొంచెం హెల్ప్ అడిగితే సరే చేస్తానన్నారు. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మిగిలిన పనులు అయితే చేసుకోవాలన్నమాట, వాళ్ళు ఉంటే చేయబుద్ధి కాదు అండ్ డస్ట్ కదా, అందుకోసం అని చెప్పి స్కూల్కి పంపించేశాను. ఈరోజు అయితే లెమన్ రైస్ చేశాను. ఈ అంటే వింటర్లో మార్నింగ్ ఎగడానికి నాకు అస్సలు మనసు ఊరుకోదండి. హరి వచ్చారు కార్ పార్కింగ్ కోసం, వెళ్ళి హెల్ప్ చేసేసరికి టీ పొంగి మొత్తం స్టవ్ అంతా అయిపోయాయి అన్నమాట, పడిపోయాయి. అది క్లీనింగ్ చేసుకోవాలి. ఎటు ఈరోజు క్లీనింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా చేసేస్తా పనిలో పని. ఇంక ఇక్కడ చాయ్ తాగుతున్నారు వర్క్ చేసుకుంటూ. నేనేమో ఇంతలోప ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట ఆర్డర్స్ని. రీసెంట్గా ఈ కవర్స్ తెప్పించాను, ఈ చాలా చాలా బాగున్నాయండి. ఈ కవర్స్ పెట్టి అప్పుడు ప్యాకింగ్ అనేది చేస్తున్నాను, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలాగా థ్యాంక్ యూ సో మచ్, చాలామంది నా దగ్గర షాపింగ్ చేస్తున్నందుకు ట్రస్ట్ చేసి థ్యాంక్ యూ. అండ్ మంచి క్వాలిటీ వస్తాయండి మీకు, దాంట్లో మాత్రం మీరు 100% నమ్మచ్చు. ఈ శారీస్ వచ్చేసి ఏంటంటే మనకు పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాదండి, అది రెడ్ బార్డర్, అంటే రెడ్ కూడా కాదు మెరూన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కవర్స్ వచ్చి ఇంకా ప్యాకింగ్ కవర్స్ అన్నమాట. అలా డైరీలో నేను అన్నీ నోట్ చేసుకుంటాను, అంటే ఎవరెవరికి సెండ్ చేస్తున్నాము, అలాగే వాళ్ళది ట్రాకింగ్ నోట్ చేసుకుంటాను. రీచ్ అయ్యేంత వరకు నేనే చూసుకుంటా ఉండి అయితే వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇంకా డెలివర్డ్ అని టిక్ మార్క్ చేసేసుకుంటా అన్నమాట. సో అన్నీ కూడా అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు 100% చేయాలి కదండి, అంటే పంపించేసాం కొరియర్లు అని కామ్గా ఉండను, అవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉంటా అన్నమాట. ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసా, చెప్పు మరి ఇట్లే చెప్పనా, నిజంగా చెప్పనా గారు పెద్ద? ఇందాక ఏ వర్షంలో చెప్పావో చెప్పంటావా, దాని మీద ఏది వేరే చేంజ్ చేసుకొని తుచ్చాం. వీడేమో పెద్ద పొడుగు అని ఫీలింగ్ వీడికి అన్న, అదే పెట్టనా? లేకపోతే నన్ను పొట్టి పొట్టి అంటాడు, నేనేమో పెద్ద హైట్ ఉన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాడు. మొన్న నేను పడిపోయా కదా స్టూల్ మీద నుంచి, ఈ రోజు నువ్వు ఉల్టా పుల్టా ఆగు, నిజంగా ఎక్కేసి పడిపోతావు సీరియస్ గా. అలా కాదు హరి, ఆ చైర్ పడిపోతావు, ఎట్లా పట్టుకుంటావు నువ్వేమో, 20 కేజీస్ ఉన్నావా లేకపోతే 15 కేజీస్ ఉన్నావా? ఇలాగే పెడతా చూడు వీడియో, నిజంగానే ఇందాక ఏ వర్షంలో చెప్పావో చెప్పరా, చెప్పు చెప్పరా. అయ్యే పెడతా, నా మొగుడు నా ఇష్టం, నేను ఏమన్నా అంట అయ్యి తర్వాత ఇష్టం. అమ్మో పడిపోతాడు అమ్మో. ఇంకా డస్ట్ క్లీన్ చేసుకుంటూ మా సరదాలు అలాగే ఉంటాయండి జోవియల్గా. నెక్స్ట్ వచ్చేసి దాని మీద కామెంట్లు అయితే పెట్టకండి, మర్చిపోయాను చెప్పడం. మేము ఏదో సరదాగా మాట్లాడుకొని ఇంకా దాన్ని అలా పెట్టేశాను అంతే. మరి దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, మిగిలిన బ్లాగ్ అంతా కూడా చూడండి సరేనా. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని అన్ని టాయ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అవి పెట్టేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే మాపుకుంటాం. చిన్న చిన్న
వీడియో క్లిప్లు అయితే తీసానండి, అంత తీయడం కష్టం కదా, అందుకోసం అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అన్నీ కూడా ప్రాపర్ క్లీనింగ్ అయితే చేసాం. ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ పెట్టుకొని పైన లైట్స్ వేసుకొని అండ్ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టేసుకుంటాం. ఈ కార్పెట్ అయితే రిమూవ్ చేసాం అండ్ వాష్ చేసి అక్కడ వేసాం అన్నమాట. అది అవి ఆరిన తర్వాత అండ్ లోపల ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. రీసెంట్ టైమ్స్లోనే ఉతికాము దాన్ని, అందుకోసం అని చెప్పి ఈరోజు బ్రష్ తోటి ఊరికే అట్లా వాటర్ చల్లి క్లీనింగ్ అనేది చేసాం. అండ్ కిచెన్ క్లీనింగ్ అయిపోతే చాలా చాలా పెద్ద పని అయిపోయినట్టు ఫీలింగ్, ఎందుకంటే కిచెన్ అంటే అంత ఆషామాషీ కాదు కాబట్టి. అన్నీ కూడా ఇంకా ప్రాపర్ క్లీనింగ్ అయితే చేసాము. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ పని చేసుకోవడానికి అంటే 100% ఓకే, మనం చేసుకోవచ్చు. ఇలా ఇల్లు గందరగోళంగా ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే మనసంతా దాని మీదనే ఉంటుంది అలా. నెక్స్ట్ ఇంతలోప అమెజాన్లో ఆర్డర్ పెట్టుండేనండి ఇవి. ఇది మ్యాట్, అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా యూజ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో మేము ఎప్పుడైనా కారులో వెళ్తున్నప్పుడు బయట ఫుడ్ తినడానికి మా కారు కవర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని తింటున్నాం, అందుకోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను. రీసెంట్ టైమ్స్లో నేను అమెజాన్లోనే షాపింగ్ చేస్తున్నాను అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అంటే బాదం కానీ, క్యాజూ కానీ, అంజీరా కానీ, వాల్నట్స్ కానీ అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికయ్యాయండి పనులు. కరెక్ట్గా 5 అవుతుంది. ఇప్పుడే హరిగారు పిల్లల్ని తీసుకొస్తానని చెప్పి స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేను చక్కగా రెడీ అవుతున్నాను అన్నమాట. ఈరోజే క్రిస్మస్ ట్రీ పెట్టేసుకుంటాం అండ్ పైన స్టార్ కూడా పెట్టేసి లైట్స్ వేద్దాం అనుకుంటున్నాం. ఇంకా లవ్లీ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే కొంచెం ఇయర్ ఒక 5 డేస్ అలా లేట్ అయిపోయింది. 5 డేస్ కాదు, ఒక 4 డేస్ అలా లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 15th నేను పెట్టేసుకుంటాం అన్నమాట, బట్ ఈసారి అయితే ఇంకా కొంచెం డిలే చేసుకున్నాం. పనులు బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అయితే అయింది. ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. సో క్లీనింగ్ కూడా అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఫ్రీ అన్నమాట. ఇంకా నా పనులు నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈరోజు క్రిస్మస్ ట్రీ పెట్టేస్తే యాక్చువల్లీ ఈ క్రిస్మస్ ట్రీకి కూడా నేను లైట్స్ పెడదాం అనుకున్నాం, కానీ అది అస్సలు ఎందుకో గ్రో అవ్వలేదు సరిగా. రేపైతే ఈ బట్టలు ఎన్నో ఉన్నాయి, ఇంక ఈరోజు బట్టలు వేయడం కుదరదు. బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ కూడా ఆ కార్పెట్ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. క్రిస్మస్ ట్రీ రిమూవ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ కార్పెట్ వేసేస్తాను. అప్పటి వరకు కార్పెట్ అయితే వేయను. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు. ఇప్పుడే కొరియర్ ఒకటి వస్తే బయట వచ్చాను అన్నమాట. ఇంకా బెడ్షీట్స్ కూడా వేయలేదు, ఇప్పుడు వేయాలి. ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. అంటే హౌస్ డీప్ క్లీనింగ్ కాబట్టి చాలా టైమే పడుతుందండి మనకు, అంత ఈజీ కాదు ఫాస్ట్గా చేయడానికి. అన్నీ క్లీనింగ్ అని అంటే ఇంకా కష్టం కదా. సో లాస్ట్ టైం కొంచెం క్లీనింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం అన్నా కొంచెం శ్రమ తగ్గింది, లేకపోతే ఇంకా డీప్ క్లీనింగ్ అయి ఉండేది. మొన్న క్లీన్ చేసాం కాబట్టి కొంచెం తక్కువ అన్నమాట ఈసారి. జ్యువెలరీ పెట్టేసుకుందాం, అలాగే బ్యాంగిల్స్ కూడా వేసుకుని వేస్తాం. ఇది వేసుకుందాం అనుకుంటున్నా సింపుల్గా, వేసుకొని తర్వాత కలుస్తా. మొన్న పాతక ఎందుకు అంత దట్టి 1 hour 30 minutes కంటిన్యూస్గా పీటీ ఈరోజు లేదంట, సండే అని చెప్పడా బాధండి తొల్లి. ఈరోజు కాదు సండే. పిల్లలు వచ్చేసారు, ఇంకా వాళ్ళ స్నానాలు చేసి అలాగే స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా మా పనులు అయితే మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం, కానీ అవ్వదు. వాళ్ళు వచ్చింది 5:00, ఇంకా రెడీ చేసరికి 30 minutes అలా అవుతుంది. అప్పటికి కొంచెం చీకటైపో వచ్చేస్తుంది చూడండి. ఇంక
పైకి వెళ్ళిపోయాం ఫస్ట్ లైట్స్ వేసేసి స్టార్ పెట్టేస్తే ఇంక ఇంటి లోపల ఎంత టైం అయినా పర్లేదు లైట్ మొత్తం అంటే లైట్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే ధాన్యం ఆకులన్నీ కూడా రాలిపోతాయి పైన. అండ్ ఇక్కడ చూడండి మంచిగా పూస్తున్నాయి రోజా. గులాబీ కాదు అది, రోజా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టార్ పెట్టేసాం ఫైనల్గా. మీరందరూ కూడా పెట్టేసి ఉంటారు మేబీ. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. సో ఇక్కడైతే లైట్స్ అన్నీ కూడా వేసాం. ఇటు సైడ్కి కొన్ని వేయలేదులేండి ఎందుకు కనిపించవు అని చెప్పేసి కిందకేసాం. ఆ కింద కూడా ఏం కనపడవు, చెట్టు అడ్డుగుంది కాబట్టి. రండి మీకు చూపిస్తా కావాలంటే. ఇది మాత్రం బాగా కనిపిస్తుంది కానీ అటు సైడ్కి వేస్తే పర్లేదు కానీ అటు సైడ్కి వేయలేము ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఇటు సైడ్కి వచ్చి చూపిస్తామని ట్రై చేస్తుంటే చెట్టు అడ్డుగా ఉందన్నమాట. వేసేదానికి వేసాం కానీ కనపడట్లేదు సరిగా. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్ లైట్స్ ఇక్కడ పెట్టేసాము. ఇవి పెట్టడానికి చాలానే కష్టపడ్డామండి. నెక్స్ట్ ఇంక మొత్తానికి ట్రీ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఫైనల్గా మా క్రిస్మస్ ట్రీ అలా డెకరేట్ చేసుకున్నాం. ఇంకా అందరం కొంతసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అయితే బెడ్షీట్స్ పెండింగ్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసేస్తున్నాను. ఈరోజు వేసేస్తే మళ్ళీ క్రిస్మస్ రోజు చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే వేస్తున్నా. ఈ లక్కీ గారు చూడండి లవ్లీని ఎలా ఆట పట్టిస్తూ డ్యాన్సులు వేస్తున్నాడో. లక్కీ సన్నగా అయ్యారు అన్నారు. అవునండి చాలా వెయిట్ లాస్ అయ్యాడు, 10 కేజీస్ 15 కేజీస్ అలా లాస్ అయ్యారు. సో ఎక్కడ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అవి చూపించలేకపోతున్నాను. ఏం లేదండి, ఫుడ్ అయితే టైంకి తింటాడు, అలాగే లిమిటెడ్గా తింటాడు. ప్రోటీన్, ఫైబర్ అలాగే అన్ని ఆకుకూరలు ఉండడం ఇట్లాంటివన్నీ ఎక్కువ పెట్టుతున్నాను. అండ్ బయట ఫుడ్ అసలు చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు ఎక్కువ చికెన్, బర్గర్లు ఇవన్నీ తినేవాడు కదా, ఇప్పుడు ఏం తినడు అట్లా. అండ్ లేసులు ఇవేవి తినడు అన్నమాట. అందుకోసం అని చెప్పి వెయిట్ లాస్ అయ్యాడు. అండ్ ఓట్స్ ఎక్కువగా, డ్రై ఫ్రూట్స్ అవి పెడతాను అందుకే సన్నగా అయ్యాడు. అండ్ హెల్దీ వేలు అన్నమాట. అండ్ ఈవినింగ్ 5 to 8 వరకు ప్లే టైం కాబట్టి అక్కడ షటిల్ ఆడుకుంటుంటాడు, దానివల్ల కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అన్నమాట. సో మొత్తానికి ఇల్లు అయితే అయిపోయింది. అండ్ ఈరోజు పనులన్నీ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి
పండగ పనులు మొదలవుతాయి అన్నమాట క్రిస్మస్ కాబట్టి. ఇతను ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే